హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల సో ఈరోజు మరో టైపు షార్ట్ కుర్తీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని బెలూన్ టాప్ అంటాం కూడా సో మీకు తమ్ముళ్ళు చూస్తే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాప్స్ ఇవన్నీ కూడా కుర్తీస్ అనమాట సో దీనికి వచ్చేసి మీకు మీటర్ నర క్లాత్ ఉంటే సరిపోతుంది అనమాట వితౌట్ లైనింగ్ సో దీన్ని మనం బెలూన్ టాప్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది వాళ్ళ క్లాస్ అనమాట ఈ క్లాస్లో మీకు నేను కటింగ్ అనేది చెప్తున్నాను సో ఇక్కడ పొడవ వచ్చేసి యాక్చువల్గా ఎవరికైనా సరే బెలూన్ టాప్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది సో అంత షార్ట్ అంటే మీరు తమ్మనైల్లో చూసినట్టుగా అంత షార్ట్ అవసరం లేదు ఇంకొంచెం పొడవు కావాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ వరకు మీరు పెట్టుకోవచ్చు అంతకు మించి పెట్టుకుంటే నార్మల్ కుర్తి అయిపోతుంది సో ట్వంటీ ఫైవ్ వరకు మీరు పెట్టుకోవచ్చు అనమాట మామూలుగా మీటర్నర్ క్లాత్తో మీకు చక్కగా ట్వంటీ ఇంచెస్తో సరిపోతుంది ఇక్కడ నేనేంటంటే కొంచెం లాంగ్ పెంచుకోవడం కోసం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను బట్ మీరు పొడవ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ పెట్టుకోండి ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు తమ్నెల్లో ఉన్న షార్ట్ కావాలనుకుంటే ట్వంటీ ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా కిందకి కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫ్యాబ్రిక్ని వన్ సైడు ఈ విధంగా సింగిల్ ఫోల్డ్ వేసుకోవాలి అంటే టూ లేయర్స్ వచ్చేటట్టు ఓకే సో విడితొ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉండేటట్టు వేసుకోండి లెవెన్ కానీ మీకు ఇంకా కొంచెం గేర్ కావాలి అనుకుంటే ఫోర్టీన్ వరకు పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ వరకు విడత అనేది పెట్టుకున్నాను మీరు ఇంతే పెట్టుకోవచ్చు లేదా లెవెన్ ఇంచెస్ పెట్టుకున్న కరెక్ట్గా సరిపోతుంది ఓకే సో ఏ సైజు వారికైనా సరే ప్రాసెస్ అనేది ఇదే అనమాట మీరు ఇది ఇది గమనించుకోవాలి ఓకే లెంత్ వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్కి పెడుతున్నాను ఓకే మీరు ట్వంటీ ఇంచెస్సే పెట్టుకోండి లేదు మాకు నువ్వు చెప్పినట్టే మా అక్క అంటే కనుక ట్వంటీ ఫైవ్ అనేది పెట్టుకోండి ఓకే సో ఇలా లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి పెట్టుకున్నాను సో ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది కూడా తీసుకోండి ఇక్కడ నేను విడితే వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను అనమాట ఓకే క్లాత్ అనేది మనకి జరిగిపోకుండా నీట్గా ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకోండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను సెవెన్ పెడుతున్నాను ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ బెలూన్ టాప్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట సో పైనుంచి మళ్ళీ చంక పొడవు సెవెనే పెట్టుకోవాలి కుర్తీస్కి కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ పెట్టుకొని మనకి సెవెన్ అనేది కామన్ కదా సో ఇక్కడ నైన్ అండ్ హాఫ్ చెస్ట్ లూజు వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని లెవెన్కి పెట్టుకుంటున్నాను మీది టెన్ ఇంచెస్ ఉందనుకోండి చెస్ట్ లూజు ఒక వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే పదకొండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఓకే సో ఆ విధంగా అనమాట ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫోర్టీన్ అనమాట వేస్ట్ లూజ్ దగ్గర పొడవ వచ్చేసి ఫోర్టీన్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అయితే నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని నైన్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మీది ఎయిట్ అనుకోండి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుని నైన్ అండ్ హాఫ్ యాడ్ చే ఖర్చు అనేది పెట్టుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్కేల్తో లైన్స్ అనేది గీసుకోవాలన్నమాట సో జస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్తో మీరు చక్కగా జీన్స్ పైన యాంకీ లెన్స్ పైన వేసుకోవడానికి ఈ టాప్ అనేది చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి దీన్ని మీరు ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే మీ పిల్లలకు కానీ అండ్ చిన్నపిల్లలకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ సైజెస్ మారుతాయి అంతే లెంత్ చెస్ట్ లూజు షోల్డరు ఇవన్నీ కూడా మారుతాయి ప్రాసెస్ మాత్రం ఒక్కటే ఓకే సో ఇక్కడ నేను ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా అర్థమవుతుందా లేదా అనేది కూడా నా కామెంట్లో మీరు షేర్ చేయాలి ఎందుకంటే నేను మీకోసం ఎంతో కష్టపడి నేను క్లియర్గా చెప్తున్నాను ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంతమందికి అర్థమవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు ఏమీ తెలియట్లేదు అనమాట మీరు కామెంట్స్ రూపంలో నాకు చెప్పారు అంటే ఆ డౌట్స్ అనేది నేను ఈజీగా మీకు క్లియర్ చేస్తాను సో కామెంట్స్ రావట్లేదు అంటే మీరు మీ పర్ఫెక్ట్గా అర్థమైందానా లేదా కూడా నాకేం తెలియట్లేదు అనమాట ఇక్కడ చంకపొడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి పై నుంచి త్రీ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పటికే మీకు కుర్తీస్ అనేవి కుట్టడం వచ్చేసి ఉండాలి నేను రెండు రకాల కుర్తీస్ అనేది చెప్పాను కదా అంబ్రెల్లా కట్ కుర్తీ ఒకటి నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్స్ లేకుండా స్ట్రైట్ లైన్ కుర్తి ఒకటి చెప్పాను సో అది కూడా మీరు చక్కగా నేర్చుకోండి నేర్చుకోకపోతే కనుక ఇక్కడ షేప్ తీయడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి బట్ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి దానికి కట్ చేయాల్సిన అవసరం లేదు అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కట్ చేయాలి ఓకే సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్లోనే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది మీరు కింద పెట్టి చక్కగా కట్ చేసుకొని నాకు అంటే చాలా కష్టపడాలి ఎందుకంటే ఆ కెమెరాకి తగ్గట్టు సెట్ చేసుకోవాలి మీకు కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి షూట్ అవుతుందా లేదా ఎవ్రీథింగ్ చూసుకుంటూ చేయడం చాలా అంటే చాలా కష్టం అనమాట సో మీరైతే చక్కగా వీడియో చూస్తూ ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లేస్లో కూర్చొని చేశారంటే మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందనమాట ఓకే సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు అదే క్లాత్లో ఒక చివరిని బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఆ చివర కాకుండా మరో చివర ఉంటుంది కదా దాన్ని ఇలా రెండు మడతల కింద వేసుకోవాలి ఫ్యాబ్రిక్ని ఓకే ఈ విధంగా రెండు మడతలు వచ్చేటట్టు వేసుకోవాలి ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ టూ లేయర్స్ వచ్చింది కదా ఓపెన్స్ ఇక్కడ క్లోజింగ్ రావాలన్నమాట ఓకే ఇలా వేసుకోండి ఇప్పుడు ఎంత విడుతుంటే అంత విడితకి ఇలా రెండు మడతలు అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా సో బ్యాక్ పార్ట్ని మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ ఓపెన్స్ ఉన్న చోటు నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి క్లోజింగ్ ఉన్న వైపు కాదు ఓకే సో ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ని నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఓకే ఇలా సో ఈ విధంగా వేసేసుకుని మనం ఏం చేయాలంటే ఈ సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇటు ఓపెన్స్ ఉన్న సైడే ఓకేనా సో కరెక్ట్గా వేసుకోండి తేడా రాకుండా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు సేమ్ ఉండాలి సో అందుకని చెప్పి మీరు ఇలా మార్కింగ్ చేసుకుని ఈ చంక దగ్గర నుంచి స్ట్రైట్గా ఎలా అయితే ఉందో అలా కింద వరకు మీరు షేప్ అనేది ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోండి లేదు అంటే కనుక మీరు ఆ కుర్తీని అలా ఉంచేసి కూడా కట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే మార్కింగ్ వల్ల ఏంటంటే ఒక ఇంచ్ తేడా అలా రావచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత స్కేల్తో మళ్ళీ కిందను కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఓకే సో ఇదే స్ట్రైట్ లైన్ అనేది చివరి వరకు అంటే క్లాత్ మనకి ఎక్కడ వరకు ఉందో చూపిస్తున్నాను చూడండి అలా ఆ చివరి వరకు మీరు జరుపుకుంటూ స్ట్రైట్గా గీసుకో గీసుకోవాలన్నమాట సో ఇది రేన్ క్లాత్లా ఉంటుంది కొంచెం కాటన్ మిక్సింగ్ కాబట్టి కొంచెం జరిపేలోపే కొంచెం అటు ఇటు అవుతుంటుంది సో అది ఒకసారి కొలత అనేది చూసుకుంటూ మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఓకే ఇది క్లాత్ అనేది నాకు కిందన జరిగిపోయింది సో దాన్ని నేను పైకి పెట్టి ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాను అనమాట ఓకే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని దాన్ని ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి ఓకే ఇంకా బోల్డెడ్ అన్ని కుర్తీస్ అనేది మీరు నేర్చుకోవచ్చు అండ్ ఒకటి ఒకటి రెండు మీరు ఈజీగా కుట్టేయగలరు అంటే కనుక అన్ని రకాల కుర్తీస్ అనేవి అవి మీరు స్టిచ్ చేయగలుగుతారనమాట ఓకే సో ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి ఓకే ఇది బ్యాక్ పార్ట్ క్లోజింగ్ ఎక్కడ వరకు ఉందో అంతవరకు మీరు అంటే మీకంటూ కొన్ని ఐడియాస్ కోసం నేను క్లీ క్లియర్గా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా సో అదే లైన్ దగ్గర చిన్న టక్స్ ఇలా రెండు క్లాత్లు పట్టుకుని అంటే బ్యాక్ పార్ట్ కాకుండా కింద క్లాత్ చిన్న కట్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ టక్ ఉండడం వలన మనకి ఏంటంటే అక్కడ ఇలా ప్రిల్స్ లాంటివి వస్తాయి బెలూన్ టాప్కి మిడిల్లో సో దానికోసం ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనేది తెలియడం కోసం ఆ టక్ అనేది పెట్టుకోవాలి దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా సో బ్యాక్ పార్ట్ దగ్గర మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది చూద్దాము షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్ విడితికి నేను ఫోర్ పెట్టుకుంటున్నాను ఈ బెలూన్ టాప్స్కి ఏంటంటే మనకి హై నెక్స్ ఉంటేనే బాగుంటాయి ఓకే సో మీరు ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఇంకా అంతకు మించి పట్టకండి బాగోదు ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను త్రీ పెడుతున్నాను త్రీ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోర్ ఇంచెస్కి ఇలా లైన్ మార్కింగ్ చేసుకుని ఇలా బోట్ నెక్ లాగా రౌండ్ నెక్ అనేది తీసుకోవాలన్నమాట బట్ నెక్ ఇప్పుడైతే కట్ చేయకండి అలా ఉంచుకోండి ఇక్కడ మళ్ళీ కింద క్లాత్కి షోల్డర్ ఎక్కడైతే పైన మార్కింగ్ చేసామో అక్కడ కింద క్లాత్కి కూడా చిన్న టక్ ఇలా పెట్టుకోండి ఓకే ఇలా షోల్డర్ అనమాట సో నెక్ అనేది కట్ చేయొద్దు కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ది అలాగే ఉంచేయండి ఓకే సో ఇక్కడ నేను ఈ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది ఫ్రంట్ పార్ట్కి లో షేప్ అనేది తీయాలన్నాను కదా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా నేను చూపించినట్టు మార్కింగ్ అనేది చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలి చాలా వీడియోస్లో ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను ఈ షేప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అంతా ఓకే సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అనేది అయిపోయింది అవునా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ అనమాట మిగిలిన ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో దాని అంతటిని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకో సింగిల్ ఫోల్డ్ వేసుకోవాలి టూ లేయర్స్ వచ్చేటట్టు ఒకసారి చెక్ చేసుకోండి స్లీవ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటే సరిపోతుంది అనమాట సో ఫోర్టీన్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా టూ లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను కదా ఈ క్లాత్ని మళ్ళీ నేను ఇలా మార్కింగ్ చేసుకు ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఫోర్ లేయర్స్ వచ్చేటట్టు ఓకే ఎడ్జెస్ అవి నీట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉండాలన్నమాట మనం ఖర్చుతో కలిపి చెస్ట్ లూజు లెవెన్ పెట్టాం కదా సో లెవెన్ ఉన్నప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకే ఎయిట్ అండ్ హాఫ్ అనేది పెట్టుకున్నాను లెంత్ వచ్చేసి ఫోర్టీన్కి మార్కింగ్ చేసుకోండి ఒకసారి ఎడ్జెస్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి వాటి వల్లనే చిన్న చిన్న చేంజెస్ అనేవి వచ్చేస్తాయి మనకి స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కటింగ్ ఎంత బాగా చేసినా పర్ఫెక్ట్గా రాదు అనమాట సో ఆ మిస్టేక్స్కి రాకుండా మీరు చూసుకోండి ఓకే సో ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లెంత్ వచ్చేసి ఫోర్టీన్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే తమ్మనెల్లో చూపించి చూపించినట్టే మీకు వచ్చేటట్టు చెప్తున్నాను ఓకే కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఎల్బో స్లీవ్స్ అనేది పడుతున్నాను అనమాట లెవెన్ ఇంచెస్ సో మీరు ఫోర్టీన్ పెట్టుకోండి లేదా ఎల్బో కావాలనుకుంటే ఇలా చక్కగా లెవెన్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఎల్బో పెట్టుకుంటే ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ నేను పిక్ చూపిస్తాను అలా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఈ చివరి దగ్గర త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం చిన్న కర్వ్ లాగా షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని ఇక్కడ ఈ సైడ్ని క్రాస్ లైన్ లాగా మనం మార్కింగ్ అనేది పై డాట్ నుంచి కింద లైన్ వరకు మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఓకే స్లీవ్స్ కటింగ్ కూడా మీకు చాలాసార్లు క్లియర్గా చెప్పాను ఎల్బో స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది ఒక వీడియో సో ఇక్కడ స్లీవ్స్కి వన్ సైడ్ అనేది మనం షేప్ తీయాలి కదా ఈ విధంగా సో అలా మీరు కూడా షేప్ అనేది చక్కగా తీసుకోండి ఇవి మీరు ఖచ్చితంగా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఫ్రంట్ పార్ట్కి షేప్ తీయడం స్లీవ్స్కి వన్ సైడ్ షేప్ తీయడం అనేది ఓకే ఇప్పుడు నేను స్లీవ్స్ డ్రాఫ్టింగ్ అనేది మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను సో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్లోనే మీరు కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది కటింగ్ అనేది కంప్లీట్ అయింది కదా ఇక్కడ మధ్యలో చిన్న టక్ పెట్టుకోవాలి అలాగే ఓపెన్ చేసి స్లీవ్స్ని ఒక క్లాత్ ఇలా తిరగివేసి ఉండాలి ఓకే ఒకటి ఇలా డిజైన్ వచ్చేటట్టు ఉండాలి ఇలా వేసుకుని ఇప్పుడు షేప్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకు ఇలాగా అంటే మనకి ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఒక కట్టు స్లీవ్కి అటువైపు రావాలి ఒక కట్టు స్లీవ్కి ఇటువైపు రావాలి సో అందుకని చెప్పి ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో కటింగ్ వీడియో అనేది కంప్లీట్ అయింది స్టిచ్చింగ్ వీడియో అనేది దీని తర్వాతే అప్లోడ్ చేస్తాను లింక్ కూడా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చెక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్